ముఖ్యంగా వినయ భాస్కర్ గారు కార్మికుల ఆత్మ బంధువు నిజంగా ఇంత గొప్ప పని తెలంగాణ రాష్ట్రంలో నాతో సహా ఏ ఎమ్మెల్యే కూడా ఇంత గొప్పగా చేయలే జనరల్ గా నేను అన్ని చూసి నేర్చుకుంటా వినయ భాస్కర్ ని చూసి నేను కూడా కాపీ కొట్టే ప్రయత్నం చేశా గానీ నాతో గాలి ఇయాల బిల్డింగ్ వర్కర్స్ కింద రాష్ట్రంలో అతి ఎక్కువ రిజిస్ట్రేషన్ ఎవరు చేసిండు అంటే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ భాస్కర్ చేసిండు 60000 50000 నీ ఎన్ని నీ సభ్యత్వం ఎంత 25 దాదాపు 20000 సభ్యత్వం చేసిండు నేను సిద్దిపేట ఒకసారి లెక్క చూసినా నాయి 10000 ఉన్నాయి 8 ఉండే మొదలు వినయ భాస్కర్ 20000 చేసిండు నేను 8 ఉన్నాని నేను కూడా మీ సేవా సెంటర్ పెట్టి నేను కూడా వినయ భాస్కర్ లెక్క కాపీ కొట్టి నేనే పైసలు కట్టా రాండ్రబై మెంబర్షిప్ ఫ్రీ అని దొరకవాటి దొరకవాటి మెంబర్షిప్ చేపించిన ఎంత చేసినా అది 11-12000 దాటలేదు కానీ వినయ భాస్కర్ గారు మాత్రం గల్లి గల్లి తిరిగిండు అమాలి కార్మికుల దగ్గరికి పోయిండు ఆటో కార్మికుల దగ్గరికి పోయిండు మరి అడ్డా కూలీల దగ్గరికి పోయిండు బిల్డింగ్ వర్కర్స్ దగ్గరికి పోయిండు దుకాణాలలో పనిచేసేటోళ్ళ దగ్గరికి పోయిండు వాళ్ళ ఇంటికి పోయిండు బస్తీకి పోయిండు వాళ్ళ గుడిసెల్లో తిరిగిండు వాళ్ళ ఇళ్లలో తిరిగిండు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించిండు ఇవాళ కార్మికులకు ఒక ఆత్మ బంధువుగా మారిండు నిజంగా మీరు మున్సిపల్ కార్మికులైనా ఆసుపత్రుల్లో పనిచేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిండు ఇవాళ అలాంటి మంచి శాసనసభ్యుడు మీకు దొరకడం అదృష్టం ఇవాళ నెల రోజులు కార్మిక మాసోత్సవాన్ని జరిపి ఇంత గొప్పగా ఈ ముగింపు సభ ఎక్కడైనా జరుగుతుందంటే అది ఒక్క వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది అంటే ఇలా మీ గౌరవం పెంచిండు మీకు ప్రతిష్టనిచ్చిండు పెంచిండు మీకు మనోధైర్యాన్ని ఇచ్చిండు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిండు మాకేమన్నా అయితే మా వినయన్ ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు మా కేసీఆర్ ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిండు వినయ భాస్కర్ మీకు అలాంటి నాయకుడు మీకు దొరికిండు మరి ఏది ఏమైనా ఇవాళ ఒక విషయం ఆలోచించాలి కార్మికుల గురించి ఆలోచించిన పేదల గురించి ఆలోచించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఇవాళ మన గతంలో ప్రభుత్వాలు ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆశా వర్కర్ల జీతం 2000 ఉంటుండే మా జీతం పెంచుండ్రి అని హైదరాబాద్కి పోతే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్రాలతో దొక్కిచ్చి వాటర్ క్యాన్లతోని మా అంగన్వాడీ టీచర్లను ఆశా వర్కర్లను హెల్పర్లను కొట్టించిన చరిత్ర గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ పాపం చిన్నవాళ్ళు మా కార్మికులు సఫాయి అన్నా నీకు సలాం అన్నాడు మన కేసీఆర్ ఇలా పొద్దున్నేస్తే గ్రామాల్లో పట్టణాల్లో పరిశుభ్రత కోసం పాటుపడే సఫాయి అన్నలకు అడగకుండానే జీతం పెంచుతున్న నాయకుడు కేసీఆర్ ఇవాళ ఉద్యోగస్తులతో పాటు ఆశా వర్కర్లు అంగన్వాడీలు సఫాయి కార్మికులు సెర్పు ఉద్యోగులు ఇవాళ చిన్న ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులను ఇవాళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 30% వేతనం పెంచిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన నాయకుడు కేసీఆర్ ఎప్పుడు పెంచలే రోడ్డెక్కి ధర్నాలు చేసి లాఠీ చార్జీలు తిని ఆడ ఇందిరా పార్క్ కాడ నిరాహార దీక్షలు పట్టే తప్ప గత ప్రభుత్వాలు ఆలోచించేవి కావు కానీ ఇలా మన కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత 30% వేతనం పెంచిండో చిరు ఉద్యోగులకు కూడా 30% వేతనం పెంచిండు హోమ్ ఇలా జీతం పెంచి ఉద్యోగ భద్రతను ఇచ్చి హోమ్ గార్డ్ల గురించి ఆలోచించిండు అదే విధంగా రోడ్డు మీద కాలుష్యంతో బాధపడి తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి కూడా ఆలోచించిండు మన కేసీఆర్ అంటే ఒక కార్మికుల పక్షపాతిగా ఉన్నాడు మా ఆటో డ్రైవర్లకు లైఫ్ ట్యాక్స్ రద్దు చేసి ఒక భరోసాని ఇచ్చిండు పోలీసులు ఆర్టీఏ అధికారుల నుంచి వేధింపులు లేకుండా చేసిండు మన కేసీఆర్ ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఒకవైపు కార్మికుల బలోపేతానికి కృషి చేస్తూ భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇంట్లో పెళ్ళైతే సహాయం బిడ్డ పుడితే సహాయం పిల్లలు చదువుకుంటే సహాయం దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కూడా ఆ కుటుంబానికి 6 లక్షల రూపాయల సహాయం ఇచ్చేటట్టు భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు తెచ్చారు
ఆటో కార్మికులు డిసిఎం కార్మికులు లారీ డ్రైవర్లు క్లీనర్లు వాళ్ళ కోసం కూడా 6 లక్షల రూపాయల బీమా ఇచ్చింది మన బిఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా కానీ మీరు ఆలోచించాలి ఒకవైపు మనమేమో సంక్షేమం కార్మికుల పిల్లలు ఆడ పిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు సహాయం చేసిండు మన కేసీఆర్ కార్మికుల పిల్లలు కాన్పుకు పోతే ఇటు బిల్డింగ్ వర్కర్ కేల్ డబ్బులు వచ్చేయి సర్కార్ దావఖానకు పోతే ఆడ పిల్ల పుడితే 13000 రూపాయలు మగ పిల్లవాడు పుడితే 12000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించే సౌకర్యం ఇచ్చారు కార్మికులు రెక్కాడితే డొక్కాడని వాడు కార్మికులకు కులం లేదు కార్మికులకు మతం లేదు కార్మికులందరిది ఒకే కులం శ్రమ శక్తిని నమ్ముకున్న వాళ్ళు శ్రమను నమ్ముకున్న వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇలా కార్మికులు లేకపోతే ప్రపంచమే ఆగిపోతుంది ఎట్లయితే ఇలా కరెంటు లేకపోతే ఆగమైతమో సూర్యుడు ఉదయాన్ని ఉదయించకపోతే ఎలాగా ప్రపంచం ఆగమైపోతుందో మరి అట్లే కార్మికులు లేకపోతే ప్రపంచమే మనుషుల యొక్క జీవనమే ఆగమైపోయేది అలాంటి కార్మికుల గురించి ఇలా ప్రభుత్వాలు ఆలోచించాలి మన కేసీఆర్ ఆలోచించింది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఉసురు పోసుకుంటుంది ఇలా ఏం చేస్తుండు వాళ్ళు రైల్ అమ్ముడు రైల్వే స్టేషన్ లమ్ముడు ఎల్ఐసి లమ్ముడు బిఎస్ఎన్ఎల్ లమ్ముడు కార్మికుల పని భారాన్ని పెంచుడు 12 గంటలు పని చేసే విధంగా నిబంధనలు సరళించుడు ఇలా కేంద్రంలో ఉండే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఎంతసేపు బడా బడా కార్పొరేట్ల గురించి ఆలోచిస్తారు అదాని అంబానీల ఆస్తులు పెంచడం గురించి అదాని అంబానీల మీద ప్రేమ ఉంటది తప్ప చెమటోడ్చే కార్మికుడి గురించి ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పట్టించుకున్న పాపాన బోలే ఏం చేసింది మీ హయాములో అదాని ఆస్తులు 100 రెట్లు పెరిగినాయి మా కార్మికుల జీవితాన్ని ఏమన్నా మార్చిందా బీజేపీ కార్మికుల కోసం మీరు చేసిన మచ్చుకైనా ఒక్క మంచి పని ఉన్నదా నేను ఇలా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ఏ ఒక్కటి కూడా మీరు ఆలోచించలే కానీ ఇదే మా నాయకుడు కేసీఆర్ ఇలా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం విద్యలో వైద్యములో ఇలా కార్మికుల పిల్లలు చదువుకోవాలని 1001 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి కార్మికుల పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియం లో కార్పొరేట్ స్కూల్లో చదివించినట్టు చదివించిన ప్రభుత్వం ఇవాల బిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు చదువుతారు ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో మా ఎస్సీ ఎస్టీ మైనారిటీల పిల్లలు మా కార్మికుల పిల్లలు పేదవాళ్ళ పిల్లలు ఇలా రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఇప్పుడే మా వినయ్ భాస్కర్ చెప్పినట్టు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా అద్భుతంగా పనిచేస్తున్నాడు ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే కార్మిక సోదరుడు మన కాశీ బుగ్గలో ఆటో డ్రైవర్ రాజమౌళి ఆత్మహత్య చేసుకున్నాడు ఎంతో బాధ కలిగింది నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే రాజమౌళి ఆటో డ్రైవర్ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు అనగానే హుటాహుటిన నేను హైదరాబాద్ నుంచి వచ్చి నేను మా వినయ్ భాస్కర్ వాసుదేవ రెడ్డి మేమందరం కూడా ఇదే ఎంజీఎం ఆసుపత్రికి వచ్చి ఆయన శవాన్ని పోస్ట్ మార్టం చేసుకొని ఆ శవాన్ని ఆ పాడన భుజం మీద పెట్టుకొని వాళ్ళ కాశీ బుగ్గ దాకా వాళ్ళ ఇంటి దాకా పోయించాం నిజంగా ఎన్ని త్యాగాలు ఆనాడు ఆటో డ్రైవర్లు మాకు తెలంగాణ వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయి ఎన్నో పోరాటాలు చేశాను ఇలా కుటుంబానికి రాజమౌళి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశాం గవర్నమెంట్ జాబ్ కూడా ఆ కుటుంబానికి అందించడం జరిగింది ఇట్లా మన ప్రభుత్వం నిజంగా ఆయన త్యాగాన్ని మనం వెలకట్టలేం కానీ రాజమౌళి లాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి అందుకే ఇయాల మనం ఇంకా చేయాలి ఇంకా కార్మికుల కోసం ఆలోచించాలి దయచేసి నేను మీతో కూడా కోరేది ఒక్కటే